Good morning friends. నేను ఐల్స్ ఐల్స్ రైటింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఐల్స్ రైటింగ్ వీడియో మెయిన్గా ఇంట్రొడక్షన్ గురించి మెయిన్గా ఫోకస్ చేస్తాను. నెక్స్ట్ ఐల్స్ ఎస్సే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్ కంప్రమైజ్ త్రీ థింగ్స్ మూడు త్రీ త్రీ పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది ఐల్స్ రైటింగ్ ఎస్సే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రొడక్షన్, నెక్స్ట్ బాడీ పారాగ్రాఫ్, నెక్స్ట్ కన్క్లూజన్. ఈ త్రీ త్రీ థింగ్స్ ఐఎల్స్ రైటింగ్ ఎస్సేలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఏమేమి ఉంటాయి. ఇంట్రొడక్షన్లో ఫైవ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. హుక్ ఉంటుంది, రేషనల్ ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది, థీసిస్ స్టేట్మెంట్ ఉంటుంది, జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఫైవ్ థింగ్స్ నేను ఈ ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఓన్లీ ఈ ఒక్క వీడియో హుక్కి పరిమితం చేస్తాను. ఓకే, సో ఇప్పుడు హుక్లో కూడా మీకు డెఫినేషన్ ఉంటుంది. బట్ మీరు నేను ఫస్ట్ హుక్ గురించి డిస్కస్ చేస్తాను. హుక్ అంటే ఏంటి, హుక్ అంటే చేపని పట్టడానికి ఏదైతే గాలం వేస్తామో దాన్ని హుక్ అంటాం అన్నమాట. మీరు డిక్షనరీ డెఫినేషన్ చూస్తే హుక్ ఒక మెటల్ పార్ట్ విచ్ ఇస్ బెల్ట్ పార్ట్ క్యాచ్ హోల్డింగ్ ఉంటుంది. ఇట్లా ఎలా అయితే మనము చేపల్ని గాలం వేసి మనం పట్టుకుంటామో మన ఎస్సేని కూడా ఆయిల్స్ చదివే వాడిని ఒక ఒక ఇంట్రడక్టరీ సెంటెన్స్ అనమాట. హుక్ అనేది ఇంట్రడక్టరీ, ద ఓపెనింగ్ లైన్ ఆఫ్ ఎన్ ఐఎల్స్ ఎస్సే ఇస్ నథింగ్ బట్ హుక్. మన రీడర్ని మన మన స్టేట్మెంట్ తోని మన వైపు లాక్కోవడానికి హుక్ అంటాం అనమాట. సో హుక్ హుక్ ఎలా రాయాలి, ఫస్ట్ ఇంట్రడక్టరీ సెంటెన్స్ ఎలా రాయాలి. ఇంట్రడక్టరీ సెంటెన్సెస్ ఐదు విధాలుగా రాయొచ్చు. మనం డెఫినేషన్ రాయొచ్చు, కోట్ ఫ్రమ్ ఫేమస్ పర్సన్ రాయొచ్చు, స్టేట్మెంట్స్ రాయొచ్చు, డైలమా కాన్ఫ్లిక్ట్ రాయొచ్చు, కంపారిజన్ రాయొచ్చు. ఈ ఫైవ్ సెంటెన్స్ క్వశ్చన్ ట్యాక్స్ కూడా రాయొచ్చు, బట్ ఐఎల్స్ టు క్వశ్చన్ ట్యాక్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. మీరు ఇక్కడ చూసినట్లయితే హుక్ లో డెఫినేషన్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంట్రడక్షన్ పార్ట్ లో డెఫినేషన్ ఉంది. ఇంకో టూ టైమ్స్ రిపీట్ అయింది. బట్ ఏంటంటే మీరు హుక్ లో కనుక షాపింగ్ స్టేట్మెంట్స్ ఫస్ట్ రాసి నెక్స్ట్ డెఫినేషన్ కూడా రాసుకోవచ్చు. అంటే మేజర్గా ఈ ఫైవ్ థింగ్స్ అయితే కవర్ చేసి చేయొచ్చు. ఈ ఫైవ్ కాకుండా టూ త్రీ కూడా టూ త్రీ అన్నా కవర్ అయ్యే విధంగా మనం ఐఎల్ఎస్ రాయాలి ఖచ్చితంగా. ఓకే, ఫస్ట్ హుక్ అంటే ఇట్స్ టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ ద రీడర్. యూ నీడ్ సమ్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ రాయాలి, ఫస్ట్ ఓపెనింగ్ లైన్ రాయాలి. ఆ ఓపెనింగ్ లైన్తో మనం రీడర్ని అట్రాక్ట్ చేయాలన్నమాట, దాన్ని హుక్ అంటాం. ఓకే, సో హుక్ క్లెయిమ్ రావచ్చు, డెఫినేషన్ రావచ్చు, ఫేమస్ కోట్స్ ఫ్రమ్ పర్సన్ రావచ్చు, స్టేట్మెంట్స్ రావచ్చు, డైలమా రావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు, నేను ఇవన్నీ కంపారిజన్ రావచ్చు, క్వశ్చన్ టైప్ రావచ్చు, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో జనరలీ అందరూ స్టేట్మెంట్సే రాస్తారు ఫస్ట్ హుక్లో. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ టు పర్సన్, బికాస్ ఈచ్ వన్ హ్యాస్ దర్ ఓన్ ఐడియాస్ అండ్ థాట్స్ అండ్ సపోజ్ ఒక ఐఎల్స్ వస్తే టాపిక్ తీసుకున్నాం. ఒబిసిటీ ఇస్ అ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ మెనీ కంట్రీస్, ఎస్పెషల్లీ ఇన్ రిచ్ కంట్రీ. డిస్కస్ వేస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. నేను అది అంటే ఎస్సెస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బిఫోర్ ఐ ప్రొసీడ్ విత్ ఇట్ బట్ జస్ట్ ఇంట్రడక్టరీ సెంటెన్స్ అలా రావడం ఒకటి చెప్తాను. ఓకే, ఒబిసిటీ ఇస్ సచ్ ఎ డిసీజ్ వెన్ ద పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ హ్యాస్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ ది పర్సన్స్ హెల్త్. ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనమాట, ఒబిసిటీ అది ఒక డిసీజ్, అది బాడీలో పేరుకున్న కొవ్వు, అది నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో ఒక స్టేట్మెంట్ అనమాట. ఇట్స్ ఒక స్టేట్మెంట్. ఇంకొక హుక్ హౌ పీపుల్ హ్యావ్ మీన్స్ ఐ హావ్ కలెక్టెడ్ దీస్ హుక్స్ ఫ్రమ్ వేరియస్ ఎస్సెస్. యూ కెన్ సీ అంటే మీరు ఒక చూడవచ్చు ఎలా ఉందో. విత్ ది అడ్వెంట్ ఆఫ్ అర్బనైజేషన్ రైజింగ్ పాపులారిటీ ఆఫ్ హౌస్ దర్ హ్యాస్ బిన్ అకంపనేషన్స్ విత్ రైజింగ్ ఒబిసిటీ రేట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద డెవలప్ కంట్రీ. అంటే యుఎస్లో ఇంగ్లాండ్లో ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు అయిపోయి అర్బనైజేషన్కి టైం లేక వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఒబీస్ అవుతున్నారు. ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాను, ఒబిసిటీ ఇన్ యూత్ ఇస్ ఎవర్ గ్రోయింగ్ ప్రాబ్లమ్, యూత్లో ఒబిసిటీ ప్రాబ్లమ్ కంటిన్యూస్గా గ్రో అవుతుంది. ఒక స్టేట్మెంట్ ఇది ఇచ్చింది. ఇంకొకటి స్టాటిస్టిక్స్తో ఒక స్టేట్మెంట్, ఓవరాల్ 97% ఆర్ ఓవర్ వెయిట్ అండ్ అబ్యూజ్. బట్ స్టేట్మెంట్లో మ్యాక్సిమం ఫిగర్స్ మెన్షన్ చేయకుండా ఉంటే జనరల్ స్టేట్మెంట్ రావాలి, ఫిగర్స్తో మెన్షన్ చేయకుండా ఉంటే ఇట్స్ వెరీ సేఫ్, బికాస్ ఇట్స్ యూఆర్ అట్రాక్టింగ్ ది ఆడియన్స్. డోంట్ మెన్షన్ ఎనీ ఫిగర్స్ ఇన్ ద హుక్. ఓకే, యూఆర్ నాట్ ఫ్యాట్, జస్ట్ బిగ్ బోన్డ్ జస్ట్. అంటే ఏదో ఒక స్టేట్మెంట్, అమ్యూజివ్ స్టేట్మెంట్ అంటాం కదా. సో ఓకే, ఇన్ టుడేస్ సొసైటీ దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ హై కోరిలేషన్ బిట్వీన్ ఫాస్ట్ ఫుడ్ అండ్ ఇట్స్ కంపారిజన్. ఫాస్ట్ ఫుడ్కి ఒబెసిటీకి సంబంధం ఉంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట.
ఇంకోటి క్వశ్చన్ టైప్, ఆయన క్వశ్చన్ టైప్ వాడకూడదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ దీనికి ఇది ఒక చూడు. ఒబిసిటీ కన్సిడర్డ్ ఎపిడెమిక్, ఎపిడెమిక్ అంటే ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, జనాల్లో బాగా స్ప్రెడ్ అవుతుంది అని ఎపిడెమిక్ అంటారు. ఒబిసిటీ కన్సిడర్డ్ ఎపిడెమిక్ డిసీజ్. ఓకే, ఇంకొకటి ఫేమస్ కోట్స్ అన్నమాట, ఇట్స్ ఇఫ్ ఒబిసిటీ ఇస్ అ బ్లిస్ హిడెన్ స్వాచ్వర్డ్ ఇస్ స్వాచ్వర్డ్ ఇన్ హిస్ పీస్, అంటే బుక్ లో మెన్షన్ చేసింది అనమాట. అతని బుక్ లో బేసిక్ బ్లెస్ అంటే వరం అన్నట్టు మెన్షన్ చేసింది, ఫ్యాట్ అండ్ హ్యాపీ అనే బుక్ లో మెన్షన్ ఫేమస్ కోట్ హౌ టు. ఓకే, నెక్స్ట్ ఇస్ కంపారిజన్. ఇన్ పాస్ట్ పీపుల్ యూస్ టు ప్రిపేర్ ద ఫుడ్ ఐటమ్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ నౌ ది సినారియోస్ కంప్లీట్ కంపారిజన్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకోటి ఒబిసిటీ ఇస్ ఆల్సో కాల్డ్ కార్పులెన్స్. ఓకే, ఇది ఇక్కడ సినోనిమ్ యూజ్ చేశాడు, ఒబిసిటీని సినోనిమ్ యూజ్ చేసి సినోనిమ్ యూజ్ చేసి ఎక్సెస్ ఆఫ్ ఇన్హలేషన్ ఆఫ్ ఫ్యాట్ యూజువల్లీ కాజ్ విత్ ద కన్సంప్షన్ ఆఫ్ మోర్ క్యాలరీస్ దెన్ ద బాడీ కెన్ యూజ్. దిస్ ఇస్ ద డెఫినేషన్ రైట్.